హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం చూస్తున్నారు కదా అర కేజీ బీరకాయలను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత శనగపప్పు ఒక హాఫ్ కప్పు ఒక అరగంట సేపు నానపెట్టి పెట్టుకున్నాను తర్వాత తాలింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు తర్వాత రెండు చిన్న టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పసుపు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకొని వేయించుకుందాం ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకుందాం తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఇప్పుడు రెండు చిన్న టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా గ్రేవీగా ఉంటుంది తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను టొమాటో ముక్కల్ని ఉప్పుని ఒకసారి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం టొమాటోని ఇప్పుడు మూత తీసి చూద్దాం చూశారు కదా టొమాటో మెత్తగా మగ్గింది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం తర్వాత శనగపప్పు కూడా వేసుకుందాం నానపెట్టిన శనగపప్పు మీ ఇష్టం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లలు ఒక్కొక్కసారి ఉట్టి బీరకాయ అయితే తినరు కదా ఇలా అయితే శనగపప్పు వేస్తే బాగా ఇష్టంగా తింటారు తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాను తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను ముందు టొమాటోలో వేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ కాబట్టి బీరకాయ వాటర్ వస్తుంది చూశారు కదా కొద్దిగా వాటర్ బయటకు వచ్చింది ఒకసారి బాగా కలుపుకుందాం తర్వాత శనగపప్పు ఉడకటానికి అలాగే బీరకాయ ఉడకటానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం బీరకాయకి ఎక్కువ వాటర్ పట్టవు కానీ శనగపప్పు ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాలో ఇప్పుడు మూత తీసి చూద్దాం మరీ శనగపప్పుని మెత్తగా పప్పులాగా ఉడికించుకోకుండా కొద్దిగా పలుకుగా ఉడికించుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మనకి చూశారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది మనకి రైస్లో కానీ చపాతి రోటీలోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలిగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు